డైరెక్ట్ క్వశ్చన్, నిజాలు బయటకు వస్తే, డైరెక్ట్ క్వశ్చన్, నిజాలు బయటకు వస్తే సునీతారెడ్డి దంపతులు కేసులో ఇరుక్కోవడం ఖాయమా? అసలు వివేక హత్య కేసులో వాస్తవాలు ఏంటి? నిజాలు బయటకు వస్తే సిబిఐ ఎంక్వైరీ చెప్పిన దాని ప్రకారం అయితే నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి గారి ముగ్గురి పాత్ర కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఉందనేది తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలతో ఉన్నట్లయితే చూస్తే గమనిస్తే అర్థమవుతుందండి. ఎందుకు ఇంత స్పష్టంగా చెబుతున్నానంటే, ఒకటి మీకు ముందుగా క్లియర్ చేస్తున్నాను, వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణంకి కారణం ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది, అది ఎవరైనా కానీ. ఎందుకు ఈ మాట చాలా స్పష్టంగా చెబుతున్నామంటే, రాజకీయమైనటువంటి ప్రోద్బలం కోసం షర్మిల కానీ సునీత కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈ మాట చెప్పాల్సి వస్తుంది. దీన్ని బట్టి మీకు చెప్తానండి, వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నలుగురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళలో ఒకడు ఎర్రగంగిరెడ్డి, రెండో వ్యక్తి యాదాటి సునీల్ యాదవ్, మూడో వ్యక్తి గజ్జల ఉమాశంకర్, నాలుగో అతను షేక్ దస్తగిరి. దీంట్లో A4 అనేటువంటి షేక్ దస్తగిరికి ఎందుకయ్యా మర్డర్ చేశావు, నీకు ఈ మర్డర్ వల్ల ఏంటి నీ మోటివ్ ఏంటంటే తనకి కొన్ని కారణాలు ఉన్నాయి. A3 గజ్జల ఉమాశంకర్ గారు నువ్వు ఎందుకు మర్డర్ చేసిపోయావంటే తనకు ఒక కొన్ని కారణాలు ఉన్నాయి. A2 యాదాటి సునీల్ యాదవ్ ఎందుకు మర్డర్ చేశారంటే తనకు ఒక కారణాలు ఉన్నాయి. కానీ ఎర్రగంగిరెడ్డి మర్డర్ చేయడానికి గల కారణాలు ఏంది అంటే, నర్రెడ్డి సునీత, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డే కనపడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇది షేక్ షమీమా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి గారి రెండవ భార్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్, page number 317 అండి ఛార్జ్షీట్లో. దాంట్లో ఏం చెప్పిందంటే, ఒకరోజు ఎర్రగంగిరెడ్డి వివేకానందరెడ్డి సారథికి చాలా దగ్గర మనిషి నా దగ్గరికి వచ్చాడు, నా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు 2013లో. తనతో పాటు ఎన్ శివప్రకాష్ రెడ్డితో పాటు వచ్చాడు. హీ వాంటెడ్ టు ఫోర్స్ఫుల్లీ ఎంటర్ ఇన్ మై అపార్ట్మెంట్ టు మీట్ మీ. నువ్వు వివేకానందరెడ్డి గారిని వదిలేయి, లేకపోతే నర్రెడ్డి సునీత, నర్రెడ్డి ప్రకాష్ రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కలిసి నిన్ను ఏమి చేయడానికన్నా సరే వెనుకాడరు. ఎర్ర గంగిరెడ్డి అనే వ్యక్తి పూర్తిగా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి సునీత మనిషి అని షేక్ షమీమా చెప్పిన విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ఎర్రగంగిరెడ్డి ఎవరికోసం, ఎందుకోసం చంపారు ఏంటి అనేది వారు చెప్పినటువంటి ఇష్యూలో చెప్తానండి. ఇది ఛార్జ్షీట్లో page number 14 అండి. page number 14లో వివేకానందరెడ్డి గారిని చంపిన తర్వాత వివేకానందరెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ, అల్మారాలన్నీ వెతికి ఒక రౌండ్ సీల్, ఇట్ ఈజ్ రివీల్డ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ దట్ ఆఫ్టర్ కమిటింగ్ ద మర్డర్ ద అక్యూజ్డ్ పర్సన్ సెర్చ్డ్ ద హౌస్ అండ్ ఆల్సో ట్రైడ్ టు బ్రేక్ ఓపెన్ ద అల్మారా అండ్ టుక్ అవే సమ్ డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ కోసమే హత్య జరిగింది అని చెప్పి సిబిఐ క్లియర్ కట్గా తేల్చినటువంటి వైనం. ఏంటి ఈ డాక్యుమెంట్స్? ఈ డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఒకసారి నర్రెడ్డి సునీత గారిని అడిగినా చెప్తుంది, షేక్ షమీమా గారిని అడిగినా కూడా చెప్తుంది. ఏంటి ఈ డాక్యుమెంట్స్? ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే, షేక్ షమీమా అంటే తన రెండవ భార్యకి వైఎస్ వివేకానందరెడ్డి గారు తన ఆస్తిలో సమాన వాటా కల్పిస్తూ ఇచ్చినటువంటి, రాసినటువంటి వీలునామా. ఎందుకు వీలునామా అని మీరు అంత గట్టిగా చెప్తున్నారు అనుకోవచ్చు. దీనికి కూడా సిబిఐ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఏవి సాక్ష్యాధారాలు ఉన్నాయో చూడండి. ₹5 crore వస్తాయి. వైఎస్ వివేకానందరెడ్డి గారు హ్యాడ్ ప్లాన్స్ టు పర్చేస్ ఫర్ మీ ఏ హౌస్ ఇన్ ప్రకాష్ నగర్ ఏరియా కడప ఆర్ హైదరాబాద్ నియర్ ఏ గుడ్ స్కూల్ అని చెప్పి తనకి ₹8 crore డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల ద్వారా మాకు ఇవన్నీ చేస్తాడు అని అన్నారు. దురదృష్టవశాత్తు ఆ ₹8 crore రాలేదు కాబట్టి తన ఆస్తిలో వాటాని వీలునామాగా రాసి షేక్ షమీమాకి ఇవ్వదలిసిన వివేకానందరెడ్డి గారిని
ఎర్రగంగిరెడ్డి అనే వ్యక్తి హతమార్చి ఆ వీలునామాలు దొంగతనం చేశాడు అనేది అందరికీ తేట తెల్లమవుతూ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో జరిగినటువంటి ఆన్సర్ ఇది. దీని మీద సునీత గారు ఎన్నిసార్లు మాట మార్చారంటే చూడండి, సునీత గారు వేసినటువంటి మాట, ఆవిడ ఒకసారి ఫస్ట్ సిబిఐకి ఒక ఇన్వెస్టిగేషన్లో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఛార్జ్షీట్లో 24 జూలై 2028 సునీత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మా నాన్నగారి మరణం విన్న తరువాత నేను హైదరాబాద్ నుండి పులివెందుల ప్రయాణం చేస్తున్నా, ప్రయాణ మధ్యలో మాకు ఇనయతుల్లా నుండి కొన్ని వీడియోసు కొన్ని ఫొటోస్ వచ్చినాయి, ఆ ఫోటోల్లో మా వివేకానంద రెడ్డి గారు మా నాన్నగారు హత్య గావించబడ్డాడని అర్థమైంది. మా నాన్న రాసినటువంటి ఒక ఫోటో కూడా, మా నాన్న రాసినటువంటి లెటర్ ఫోటో కూడా నేను చూశాము, చూడగానే దాన్ని దాచిపెట్టమని చెప్పాము అని చెప్పి జూలై 28, 2020 సునీత గారు చెప్పారు. దీని తర్వాత ఈవిడ ఎలా మాట మార్చిందంటే చూడండి, తర్వాత ఆగస్టు 27, 2020 ఏం మాట మార్చిందంటే, ఐ స్టేట్ దట్ ఐ హ్యాడ్ టోల్డ్ సిబిఐ టీమ్, పులివెందుల ఇన్ మై స్టేట్మెంట్, మై హస్బెండ్ షోడ్ మీ పిక్చర్ ఆఫ్ లెటర్ పర్పోర్టెడ్లీ రిటర్న్ బై మై ఫాదర్ నేమింగ్ ప్రసాద్, ఇది నేను చూడలేదు, ఏదో తెలియక పొరపాటు పడి అబద్ధం చెప్పాను, నాకు అటువంటి ఫోటోలు కానీ అటువంటి వార్తలు కానీ ఇవేమీ రాలేదు అని అబద్ధం చెప్పింది. తన తండ్రి మరణం దగ్గర జూలై 28వ తేదీన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఆగస్టు 27వ తేదీన మరొక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎన్నో రకాల స్టేట్మెంట్లు ఇస్తూ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నేరుగా తన భర్త అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి ప్రమేయం ఉన్నదని తెలిసిన తర్వాత కేటగారికల్గా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఈ దీంట్లోకి ఇరికించాలనేటువంటి ప్రయత్నం జరిగింది. ఏ విధంగా జరిగిందో కూడా చెప్తా వినండి. 6/18 అంటే 14వ తేదీన వివేకానందరెడ్డి గారు మార్చి 14వ తేదీన వివేకానందరెడ్డి గారి మర్డరు నైట్ జరిగింది. 15వ తేదీ ఎర్లీ మార్నింగ్న 6 గంటల 18 నిమిషాలకి పిఏ కృష్ణారెడ్డి నుండి సునీత గారికి, రాజశేఖర రెడ్డి గారికి, వివేకానందరెడ్డి గారు చనిపోవడమే కాదు హత్య గావించబడ్డారని వాళ్ళకి తెలుసు. 6/18కి వాళ్ళకి తెలుసు. దాంతోపాటు 6:35కే వాళ్ళకి చనిపోయినటువంటి వివేకానందరెడ్డి గారి మృతదేహానికి సంబంధించిన ఫోటోలు వచ్చినాయి, లెటరు ఆయన సూసైడ్ ఆయన రాసినటువంటి కమిటెడ్ లెటరు అది వచ్చింది. అవి వచ్చిన తర్వాత అంటే 6:26కి అవినాష్ రెడ్డి గారికి కాల్ చేసి కావాలని అవినాష్ రెడ్డి గారిని ఇరికించడానికి ఆయన్ని వివేకానంద రెడ్డి గారి ఇంటికి వెళ్ళమన్నాడు. 6:45కి అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. 6:45కి అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి మృతదేహం దగ్గర 6:18 నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేశారండి. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఫోన్ చేశాడు. నర్రెడ్డి రాజశేఖర రెడ్డి శివప్రకాష్, శివప్రకాష్ నుండి అవినాష్ గారికి కాల్ వచ్చింది. అవినాష్ గారు 6:45 వెళ్లే టైంకే నర్రెడ్డి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అది మర్డర్ అని తెలుసు, కానీ క్రైమ్ సీన్ వాళ్ళు పోలీసులకు ఫోన్లు చేయలేదు, క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయమని అవినాష్ రెడ్డికి చెప్పలేదు. 6:45కి అవినాష్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి 6:46కి తనే పోలీసులకు ఫోన్ చేసి ఈ మాట చెప్పారు. నిజంగా నర్రెడ్డి కుటుంబానికి వివేకానంద రెడ్డి గారు హత్య గావించబడ్డాడని ఫోన్ల ద్వారా లెటర్ల ద్వారా తెలిసినప్పుడు తను ఎందుకు పోలీస్ కంప్లైంట్ చేయలేదు, తను క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయమని ఎందుకు వారికి చెప్పలేదు. దాంతోపాటు అక్కడ లాయర్ కూడా ఉన్నారు, ఆయనకి ఒక ఫోటో లెటర్ వచ్చింది ఎవరికి, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి. దాంట్లో వివేకానంద రెడ్డి గారు ఏమని రాశారంటే, నన్ను చంపింది డ్రైవర్ ప్రసాద్ అని రాసి ఒక లెటరు, చనిపోయేటప్పుడు చివరిగా ఒక లెటర్ రాసి పంపించారు అన్నారు. ఆ లెటరు వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు చూసి, ఆవిడ ఒక ప్రొడెంట్ ఉమెన్ అయి ఉండి, ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయి ఉండి ఆవిడ ఏం చెప్పిందంటే, కాదు ప్రసాద్ చంపలేదు, డ్రైవర్ ప్రసాద్ చంపలా, అతను అమాయకుడు, అతను చాలా మంచివాడు,
కాబట్టి ఈ లెటర్ని మీరు దాచిపెట్టేసేయండి, ఈ లెటర్ని పోలీసులకు ఇవ్వద్దు, ఈ లెటర్ మా దగ్గరికే తీసుకోండి అని అతను లెటర్ని, అదేవిధంగా ఆయన మొబైల్ని, వాటన్నిటినీ మాయం చేశారు. ఈరోజు నేను అడుగుతున్నానండి, మా మీ వివేకానంద రెడ్డి గారు చంపింది ప్రసాదే అని వివేకానంద రెడ్డి గారే రాసిచ్చిన తర్వాత అది చూడగానే సొంత కూతురు ఏ విధంగా రెస్పాండ్ అవుతుందండి? వాడిని పట్టుకొచ్చుకురండి, వాడిని పోలీసులకు అప్పచెప్పండి అని చెప్పింది. అవును,